దశాబ్దాల కల సాకారమైంది. కరువునేల కృష్ణమ్మ జలాలతో తడిసి ముత్తవుతోంది. దక్షిణ తెలంగాణ ప్రాంతానికి వరప్రదాయిని అయిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జాతికి అంకితం చేశారు. దిగువన పారుతున్న కృష్ణా జలాలను ఎగువన ఉన్న తెలంగాణ మాగాణి భూములకు అందించాలనే లక్ష్యంతో ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. ఈ పథకంలో భాగంగా ముందుగా కృష్ణా నది నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుండి తీసుకుని నార్లపూర్ పంప్ హౌస్ కు ఇంటేక్ వెల్ ద్వారా తరలించి అక్కడ భూగర్భంలో ఏర్పాటు చేసిన సర్చ్ పూల్లో నిల్వ చేసిన నీటిని పంపుల ద్వారా దాదాపు 104 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోస్తారు. ఇక్కడ పంప్ హౌస్ లో 9 మోటార్లు ఏర్పాటు. ఒక్కోటి 145 మెగావాట్ల సామర్థ్యంతో రోజుకి 3000 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తూ అన్నీ కలిపి రోజుకు 2 TMCల నీటిని ఎత్తిపోసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇలా ప్రపంచంలోనే అత్యధిక సామర్థ్యం గల మోటార్ని ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దక్షిణ తెలంగాణలోని నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట్, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లోని దాదాపు 12.30 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందటంతో పాటు 1200 గ్రామాలకు తాగునీరు అందనుంది.